నమస్తే ఫ్రెండ్స్, నేను కృపమణిని. ఫ్రెండ్స్ ఇదిగోండి, థాయ్ బ్రింజల్ కాయ చూడండి ఎలాగా అయిపోయిందో, పెద్దగా ఉన్నాయో. ఇలాంటి ఒక రెండు వైట్ బ్రింజాలు కూడా ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేద్దామండి. ఫ్రెండ్స్ ఇది గ్రేప్ ప్లాంట్లో పెట్టేశానండి. ఇది గ్రేప్ ప్లాంట్ ఎదగట్లేదండి, ఇది ఎదగట్లేదండి. అందుకని గ్రేప్ని వేరేగా తీసేయాలని కిందన పెద్ద కుండి తయారు చేయించానండి. కింద పెట్టేస్తాను ఫ్రెండ్స్. అలాగే కొన్ని వైట్ బ్రింజాల్స్ ఉన్నాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొన్ని వైట్ బ్రింజాల్స్ ఉన్నాయండి. ఈ వైట్ బ్రింజాల్ మొక్క ఒకటే ఉందని విత్తనాలు నాటేశానని చెప్పాను కదండి. ఇదిగోండి ఎలా వచ్చేసాయి. ఇవన్నీ తీసి వేరే చోట వేయాలి ఫ్రెండ్స్. బీరకాయ పాదులు ఒకటే మొక్క దీంట్లో ఉంచుతానండి, అంటే వంకాయ మొక్క ఒకటి ఉంచుతాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇరిగిపోయిందో, అయ్యో బరువుకి చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇది పోయినట్టే ఫ్రెండ్స్, ఇక్కడికి సగానికి పోయినట్టేనండి. ఇంత బరువుకి ఇక్కడ వంగిపోయిందండి, నేను చూసుకోలేదు ఫ్రెండ్స్. చూసారా అండి, ఇందులో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ తీసేస్తానండి. ఇప్పుడు ఇవి వంకాయలు హార్వెస్ట్. కొన్ని దొండకాయలు ఉన్నాయండి, సొరకాయ అయితే బాగా ముదిరిపోయిందండి. అలాగే నా పాదిని దాన్ని కూడా ఇది ఇచ్చేసేస్తుందండి. అవన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా అండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, వంకాయలు ఇన్ని వస్తాయి అనుకోలేదండి, కానీ బాగానే వచ్చాయి. ఇదిగోండి వైట్ బ్రింజాలు, ఇదేమో మనకి పరిపిల్ల ఒకటి రెండు మొక్కలు ఉన్నాయి కదా దాంట్లో వచ్చినవి. ఇదేమో తాయి బ్రింజాలు అండి. ఇదిగోండి ఇవి ఎర్ర చిక్కుళ్ళు అండి, బాగున్నావు బాగానే ఉన్నాయి. ఇవి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి. నాకు మొక్క చనిపోయింది అనుకున్నాను కానీ పోస్తుంది ఫ్రెండ్స్. ఇదేదో చిక్కడండి, అసలు ఇది ఇలా ఉంటుందండి, విత్తనమే కట్టట్లేదండి. ఇదండి దొండకాయలు, రెండు సొరకాయలు వచ్చాయండి ఫ్రెండ్స్. ఇదండి హార్వెస్ట్ ఈరోజు. అడావిడి అడావిడిగా తీసాను అనుకోకండి, ఎందుకంటే కొంచెం నా హెల్త్ కూడా సహకరించట్లేదండి. అయినా వేసుకున్నాను కాబట్టి ఇది ఏదో ఒకటి మీకు కొద్దిగా చూపించాలనే ఉద్దేశంలో నేను చూపిస్తున్నానండి. కొద్దిగా మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందని, మన ఆరోగ్యం కోసమే కదండి మనం శ్రమ పడుతున్నాం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. నమస్తే అండి.